రోజుకు రెండు టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీ బెటర్ తో బరువు తగ్గండి కేవలం 699 రూపాయలు. మీరు ఉన్నాడు పక్కకి ఎక్కడికి జంప్ అయిపోతున్నారు? కిరా కార్పీ గారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మూడో బ్రాంచ్ స్టార్ట్ అయిపోయింది అమీర్పేటలో. దాని గురించి మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీకు ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ మూడో బ్రాంచ్ స్టార్ట్ చేసినందుకు. అయితే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా నార్మల్ అవి బయోడిగ్రేడబుల్ ఉంటాయి కదా అవి వాడుతున్నారు. అది నాకు బాగా అనిపించింది. ఒకసారి నాకు ఆ కవర్ చూపించాలి మీరు. ఆ కవర్ ఎవరా? ఇదిగా ఇదిగా చిన్న మొన్నటి వరకు ఇచ్చాం ప్లాస్టిక్ కవర్లు. ఓకే. తర్వాత ఇంకో దగ్గర ఇలా స్టిక్కరింగ్ కండి వెళ్ళినప్పుడు సార్ మా దగ్గర ప్లాస్టిక్ కవర్ కాకుండా బయోడిగ్రేడ్ ఉందండి. కానీ వెంటనే నాకు నచ్చేసింది, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంటది కదా అది వాడద్దు అని. సో అని వెంటనే నేను దీని డిజైన్ చేయించేసుకున్నా. ఇంకా మీది బిజినెస్ మాత్రమే చూసుకోకుండా ఇటు పర్యావరణాన్ని కూడా రక్షించాలన్న ఆలోచనతో వచ్చారు చూడండి, నాకు అది చాలా బాగా అనిపించింది నిజానికి. అవును, అన్ని అన్ని రకాల సైజులు సైజెస్ కూడా. ఇంకా ఇక్కడ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్. అవును, ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్. దాని ఇది ఎవరు పడిపించుండేది దానికి సంబంధించిన ఇది కూడా ఉంటుంది. పర్మిషన్ ఏంటిది? దానికి నంబర్ సర్టిఫైడ్ బై సర్టిఫైడ్ అని చెప్పేసి. ఎస్. సో తర్వాత వచ్చి ఉన్నాయి కదా మన ఇవి కూడా మారద్దాం ట్రై చేసాము. కాకపోతే ఏంటంటే ఇందులో ఇవి లేవు. సో సెర్చ్ చేస్తున్నాం, దీన్ని కూడా మ్యాగ్జిమ్ తగ్గించేసి ఇలా ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చట్టపరంగా ఏదైతే విరుద్ధంగా ఉంటుందో వాటిని మనం పాటించకూడదు కదా. సో అందుకని చేస్తున్నాం. ఇది కూడా ఇంకా జియో ఉంటాయి మూడు బ్రాంచుల్లో, మేము పెట్టే ఫ్రాంచైజీల్లో కూడా వాడాలి ఖచ్చితంగా. వాళ్ళు ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అని దీన్ని తీసుకొని 100% వాళ్ళు ఈ కవర్లు వాడితేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోను. ఇదే కాదు, వండేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మా నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని, వాటిని పాటించాలన్నమాట. ఎంతో త్వరగా లేకపోతే పోయేటట్టున్నారు అందరూ రెడీ. చేపల పులుసుని కుండలో ఇవ్వడం మా ప్రత్యేకత. చేపల పులుసుని ఒక కేజీ మోసం కలిగిన చేపల పులుసుని కుండలో ఇస్తాం మేము. కేజీ వెయిట్ కలిగిన ఒక రూట్ గా చెప్తే మోసం అంటారు. కొంచెం నువ్వు చెప్పినట్టు స్పైల్ గా చెప్తే కేజీ క్వాంటిటీ అంటే కేజీ చేప అందులో ఉంటది, దాని దగ్గర పులుసు కొండిస్తాం మేము. ఓకే ఓకే. ఇంత ముందు లేకుండే కదా? ఇంత ముందు లేదు, కొంచెం మేము అభివృద్ధి చెందాం. మేము ఇప్పుడు క్వాంటిటీ క్వాలిటీ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి కుండలో ఇస్తే చాలా మంది ఏంటి ఆఫీసులో ఉండేవాళ్ళు కానీ ఫ్యామిలీలు వస్తారు కదా, ఏం మేము ఇంటికి వస్తున్నాం అనగానే ఆ నెల్లూరు పెద్ద చేపల పులుసు కుండ తెప్పి కుండ తెప్పిస్తావా అంత మంచి మాట అది. దానికోసం కుండ పెట్టాం మేము. ఇంకా టైంచి కుండలో మా ప్రత్యేకత కేజీ చేపల పులుసుని ఇస్తాం. తర్వాత వచ్చి కట్టెల పొయ్యి మీదే వండుతాం. ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ప్లాస్టిక్ లేనటువంటి బ్యాగ్ ని మేము ఇంకా క్యారీ చేస్తాం. కలర్ పౌడర్ గానీ కలర్స్ గానీ సాల్ట్ గానీ మేము అజినోమోటో అంటాము, అవేమి వేయకుండా అసలు వాడం. గ్రేట్. అసలు ఇప్పుడు మూడు బ్రాంచ్లు స్టార్ట్ చేసేసారు. మీరు గతంలో ఒకటి రెండు బ్రాంచ్లకే ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అయింది మీకు రా మెటీరియల్ అంతా కూడా. మరి ఇప్పుడు అసలే సమ్మర్ కష్టం కదా, మళ్ళీ మీరేమో కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ నెల్లూరు నుంచే తెప్పిస్తున్నారు ఎట్లా? మరి అంటే ఇప్పుడు ఒరిజినల్ గా ఇప్పుడు నుంచే నెల్లూరు చేపలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే చెరువుల్లో నీళ్లు ఉంటాయి, అవి వ్యవసాయానికి అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం లాస్ట్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఆ నీళ్ళల్లో చేప ఇప్పుడు మంచిగా అది ఆ నీళ్ళలో పెరుగుంటుంది కాబట్టి బాగా వచ్చేసి ఉంటుంది. సో ఆ చేపలు ఎక్కువ మనకు దొరుకుతాయి. ఓకే ఓకే. సో మనం చేసేది కూడా ఈ మూడు బ్రాంచ్లే ఫైనల్. ఇది ఫైనల్ ఇచ్చేసి నెక్స్ట్ నుంచి ఫ్రాంచైజీలు. ఓకే ఫైన్. ఏదైతే మన పద్ధతులు ఉంటాయో, మన వంట విధానం ఉంటుందో, మన వంటకాల్లో మనం ఎలాంటి అయితే ఒరిజినాలిటీ వేస్తామో, ఎలాంటి అయితే ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా వాడతాం, అవన్నీ వాళ్ళు అవలంబిస్తేనే నేను ఇస్తా. నాకు అందులో డబ్బుల గురించి ప్రత్యేకమైన ఆదాయం కోసం నేను ఇవ్వను. అంటే కష్టపడడానికి నాకు డబ్బులు కావాలే, కానీ కాక కేవలం మన అవతలోడికి ఇచ్చేసాం, అవతలోడి దగ్గర మనం సంపాదించేద్దామని కాదు. అతను కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి, నా పేరు నిలబెట్టాలి, మా సంస్థ మా సత్యన్న పేరు కానీ మా లక్కీ పేరు కానీ మా నాయన పేరు, మేము ఎవరైతే ఒక కూటమి ఉంది మాకు, ఆ కూటమి పేరుని ఓటమి లేకుండా చేయాలి అంతే తప్ప దాని మీద డబ్బులు పూర్తిగా సంపాదించే ఉద్దేశం అయితే మా కంపెనీకి లేదు. మన దగ్గర ఎవడైతే తీసుకున్నాడో వాడు ఇల్లు కొనాలి, వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవాలి, అన్ని ఉద్దేశాల మధ్యన అది ఉండాలి తప్ప వాటి మధ్య నుంచి నా ఆదాయం కోసం అయితే కాదు. ఇప్పుడు వర్కర్స్ పెంచారా? సేమ్ వర్కర్స్ ఉన్నారా? సరిపోతారా? ఒకరిద్దరు పెరిగారు. సో స్టాల్ బాయ్లు పెరుగుతారు,
సో మాస్టరు ఇంకో మాస్టర్ అయ్యాడు, పని చేసేవాళ్ళు ఇంకొక ఇద్దరు అయ్యారు, ఇంతే తప్ప దాంట్లో సట్టి ఏదో ఒకతా నిన్ను. ఇప్పటి వరకు కరెక్ట్గా ఉందమ్మా ఈ మూడు బ్రాంచ్లకి అయితే మాకు మూడు ఉంది చేయడానికి ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం ఊరికి కూడా వెళ్ళారు, హెల్త్ ప్రాబ్లం ఉంది, కట్లు పోయి దగ్గర సెగ ఎక్కువ అవుతుంది, అందులో ఒక వయసు వాళ్ళు కాబట్టి షుగర్ ఉంది, సో ఆల్టర్నేట్ గా వచ్చిపోతూ ఉన్నారు. ఏదైనా మా ఫార్ములా వంట వంటం అనేది మాత్రం మేము కట్లు పోయి మీదే వండుతున్నాం, మా ఫార్ములా ఇది. లేకపోతే శ్రీకాంత్ గారు మూడు సార్లు మా నెల్లూరు పెద్ద చేపల పులుసు ఎత్తుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు అదే నా మీద ప్రేమతో ఇందాక ఓపెనింగ్ కూడా అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఆయన నేను ఒకసారి ఫోన్ చేసి అలాగే ఆర్పీ నీ చేపల పులుసు తిన్నాను చాలా బాగుంది అని, అలాగే ఒకసారి ఓపెనింగ్ రావచ్చు కదా అంటే నాకు సమయం ఉంటే వస్తానని సడన్ గా ఫోన్ చేసి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి ఇక్కడ మా ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ కూడా నాకు బాగా నచ్చిన టచింగ్ ఏంటంటే వాళ్ళంతా ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే పోతూ పోతూ థ్యాంక్స్ అనే వచ్చింది అనుకంటే ఇంత ఇంత కష్టపడితే ఎవరు రారయ్యా, ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఎవరు రారు అని తెలిపారు. నీకు గుర్తుంది అంటే నాకు అంటే మేము ఎంత కష్టపడుతున్నామో శ్రీకాంత్ గారి మనసుకు తాకింది. అలా మేము చాలా మంది స్టార్ హీరోలు పంపిస్తున్నాం, ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా చేపల పులుసు తిన్న ఎవరైనా స్టార్ అవుతారంతే, ఎందుకంటే వాళ్ళు మంచి రుచిగా తింటారు, నక్షత్రంలో మెరిసిపోతారు, మంచిగా యాక్ట్ చేసేస్తారు అంతే. అంతే అది బాగుంది. రైట్, ఇంతకీ లక్కీతో మ్యారేజ్ ఎప్పుడు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా ప్రేక్షకులు రాసేసుకున్నాం. ఏం రాసుకున్నారు? ఎవరు? శ్రీనివాస రాశారు. సరే, పంతులు గారు రాశారు, మరి కరెక్టే కదా. నేను రాసేసుకున్నాను. నవంబర్ 29 ఈ సంవత్సరం మా ఇద్దరు పెళ్లి ఉండబోతుంది. ఎక్కడ? హైదరాబాద్ లోనే ఉంటది. అదొక బీభత్సం అంతే. ఏం జరగబోతుంది అనేది నేను చెప్పను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అది దాని కంటే ఇంట్లో దెబ్బలు తిండు. ఎందుకంటే ఇప్పుడు కొట్లాంది కదా ఉన్నావే. నా భార్య నన్ను కొడుతుంది, తప్పే ఉంది. ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా? ఎందుకంటే 3 branches ఓపెన్ చేశారు, నీ ఆధ్వర్యంలో చాలా బ్రాంచెస్ నడుస్తున్నాయి, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటా. ఏది ఇలా కొట్టి అంటే ఇంకోటి కొడలేండి. మనస్ఫూర్తిగా ఈ ఐడియాకి లెక్కి ఎంత సపోర్ట్ ఇచ్చాడు. నేను ఒక టైంలో ఫైనాన్షియల్ గా అయిపోయా, అంటే నేను అనుకున్న బడ్జెట్ దాటిపోతుంది. చేపల పులుసులే కానీ ఎప్పుడైతే కట్టిపోయి అనుకున్నాను, ఎప్పుడైతే ఒక అడవి లాంటి ప్రదేశంలో కట్టుకుంటే నాన్సెన్స్ న్యూసెన్స్ లేకుండా ఉంటుంది అనుకున్నాను. అంటే నేను ఏదైతే ఆలోచన నా హద్దులు దాటి వెళ్ళిపోతుందో, నా బడ్జెట్ దాటిపోయింది అప్పుడు అనుకున్నాం. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనుకున్నప్పుడు హెల్ప్ కాకుండా ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్లా చేస్తూ కూడా అతను ఒంగోలులో ఉంటాడు, నా పక్కన ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తాను కెమెరా ఎన్న దెబ్బ చూపిస్తా. ఒంగోలులో ఉంటాడమ్మా, ఆమెని కలిసింది ఈ 3 నెలలు 3 సార్లు. అంటే నాకన్నా డెడికేషన్ మా సత్యంలో ఉంటున్నారు ఎక్కువ. అతనే నా దగ్గర ఆయన చేపల పులుసుకన్నా కూడా నా దగ్గర పొంగల్ తింటాడు. చేస్తుంటే ఈ ప్రపంచం నేను సృష్టించేవాడిని కాదేమో ఆలోచన అందరికీ ఉంటాయి. నాకు ఇప్పటి వరకు ఈ బ్రాంచ్ కి ఎంత అవుతుంది, ఆ బ్రాంచ్ కి ఎంత అవుతుంది, మేము పెట్టుకుంటూ పోతూనే ఉన్నాం. పెట్టుబడి అంటే చెప్పకూడదు. ఈయన చదువుకోవాలా, నేను చదువుకోలేదంటే ఎందుకు చెప్తానంటే నేను ప్రతిరోజు ఈ విజయం వెనక ఆలోచిస్తాను పడుకొని. ఎవరు కారణం అంటే కారణం వస్తాయి. ఇప్పుడు మా నాయన ఉన్నాడు, నాన్న అంటారు మీరు, ఆయన కూడా డే నైట్లో ఆ వయసులో ఒక 62-63 వయసులో కూడా ఆయన నిద్రపోతే ఏదన్నా కూర ఏమవుతుంది అంటే మంచి మాస్టర్ చేసేది కూడా ఆయన కూడా మనం చెడ్డ పేరు గురించి చేస్తాడు. ఈయన కానీ మా సత్యన్న కానీ ఆ రోజు నేను ఇది అయిపోద్దామని భయపడ్డప్పుడు నేను ఫైనాన్షియల్గా అంటే మనం అన్ని ప్రోగ్రాములు వదిలేసి ఇంక మీకు అన్నీ తెలిసిన విషయాలు అదే కదా, అన్ని విషయాల్లో సతమతం అవుతున్నప్పుడు నాకు ఒక దారి దొరికితే ఏది అంటే చేప గురించి అనుకున్నప్పుడు ఆ చేప ప్రాణం పోసుకొని సత్యన్న వచ్చాడు. ఆ దెబ్బ దెబ్బ ఈ నెల ఈ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అంటే వెనక తగ్గడు, అంటే మాకు కొంచెం మిగలొచ్చు లేదా మిగలకపోవచ్చు. ఎందుకంటే మేము ఒకరోజు 2 చేపలు పడేసాం, 2 చేపలు కళ్ళ ముందే పడేస్తే మా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ ఏడ్చారు. ఆ రాజు కూడా తెలుసు, మీరు కెమెరా తిప్పలేరు అంతే, నిజంగా ఏడ్చారమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి అది పారేసండి కొని తెచ్చి పారేసి కాదు, అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది
నేనంతా నాకు ఎందుకో వద్దని మనసు అంత అట్లా మేము చేసాం కాబట్టి మేము చెప్పలేరు ఎందుకంటే ఎట్లా కాదు ఇట్లా ఎన్నో ఎన్నెన్నో సరే పర్ డే ఎంత ఉంటుంది కౌంటర్ అదన్నా చెప్పండి బాగా ఎంత ఉంటుంది అనుకుంటాను అంత కదా లేదు ఇంత బాక్స్ బాక్స్ ఉంటుందా లేదమ్మా ఒరిజినల్ చెప్పడా మాకు కోటపల్లి సుబ్బడి బ్రాంచ్ కానీ మణికొండ బ్రాంచ్ కానీ సూపర్ డూపర్ హిట్ మాకు మేము అన్ని అంటే గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి రూల్స్ పాటిస్తూ మంచి శుచి శుభ్రత రుచితో పాటిస్తున్నా కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది ఇప్పుడు ఆ రెండిట్లో ఏ బ్రాంచ్ బాగుంది ఆ రెండిట్లోనే కంపారిటివ్ ఏమీ లేదు ఇది మణికొండ బ్రాంచ్ కి ఇంకా స్విగ్గీ జొమాటో పెట్టలేదు అంటే కొంచెం లేట్ అయింది కోట్ పులసు పోటీ ఇప్పుడు కూడా మా హీరో హీరోయిన్ అది ఆ సినిమా ఎప్పుడు అది తిరుగు ఉన్నది అది మణికొండ బ్రాంచ్ నియర్ భీమాస్ హోటల్ దగ్గర పెట్టాం కదా అది చాలా బాగుంది స్విగ్గీ జొమాటో పెడితే ఇంకొంతమంది జనాలు దానికి వస్తారు ఇంక ఇది చెప్పక్కర్లేదు ఎందుకంటే మెయిన్ సెంటర్ కదా అమీర్పేట అనేది లక్కీ ఏంటి మ్యారేజ్ నవంబర్ 29th అని చెప్తున్నారు మరి ఈసారి రియల్ గా ఉంటదా మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ చేసి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా అసలు ఎప్పుడు పోస్ట్ పోన్ ఈ బిజినెస్ వల్ల మనం పోస్ట్ పోన్ చేస్తాం అంతేనా లేకపోతే ఈ ఫెబ్రవరి లాస్ట్ మంత్ అయిపోవాల్సి ఉండే కానీ ఇంకా కన్ఫామా ఈసారి కన్ఫామ్ ఇంకేం ఏరా నేనేమో 500 రూపాయలు పడింది సౌండ్ వస్తుంది పెళ్ళంటే భయపడుతున్నాడు వచ్చింది ఆయన అకౌంట్ లో పడింది సైలెంట్ లో పెట్టాను మళ్ళీ ఎవరైనా వినేస్తే అదే కదా ఎంత పడుతుందో తెలిసిపోతుంది మరేంటి పెళ్లి ధూమ్ ధామ్ గా చేస్తారా అందరిని పిలుస్తారా కేవలం మీ వర్క్ చేసుకుంటారా ఆ టైం కి ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు నచ్చితేనే ఏదో మాకు ఏదో డబ్బుల కోసం కాకుండా వాళ్ళకి నచ్చి వాళ్ళకి అన్ని నియమ నిబంధనలు విధించి వాళ్ళు బాగుపడాలని వాళ్ళకి ఉండి మమ్మల్ని బాగుపరచాలని అన్ని కట్టుకుంటే ఇమిడియట్లీ ఇచ్చేస్తాను వచ్చాడు అప్పుడు నన్ను చూసాడు ఇన్స్టిట్యూట్ కి నేను కొంచెం గెస్ట్ లాగా వెళ్ళాను రెడ్డి ఐఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ అంటే డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏమో డాన్స్ రాదు నన్ను నడుస్తుంది అది కదా సీక్రెట్ సో అక్కడ పరిచయం అయ్యారా ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు ఎవరు చేయాల్సి వచ్చింది ఈయనే చేశాడు నేనే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే పిచ్చుకొక్క తిరిగి తిరిగే అబద్ధం చెప్పాల్సిన అవసరం లే పిచ్చుకొక్క తిరిగి తిరిగే ఆఖరికి వాళ్ళ అమ్మ వాళ్ళు నా మంచితనం చూసి వీడు మా ఇమ్మని బాగా చూసుకుంటాడు చాలా కష్టపడ్డాడు అక్క 2 ఇయర్స్ మా మమ్మీతో మాట్లాడాడు ఫోన్ లో వెంటబడితే తప్ప తప్పేం లేదు ఎన్ని ఏళ్ళు అలా మొత్తం ఇప్పటికి ఇద్దరు పరిచయం 4.5 ఇయర్స్ సో హ్యాపీయా చాలా హ్యాపీ ముందు ఒప్పుకోలేదు కదా తర్వాత హ్యాపీయా మరి అంతా ఓకేనా నేను ఒప్పుకునేసరికి 2 ఇయర్స్ పట్టింది మా మమ్మీ ఒప్పుకునేసరికి 3 ఇయర్స్ పట్టింది అందుకే పద్ధతి కాదండి అది అవుతుంది ఇప్పుడు మొన్న సీరియస్ జరిగింది మనసు బాగుంటది ఎగ్జాక్ట్లీ చాలు ఇది కాదు బాగుంటాడు మీ అమ్మ మీద ఒట్టే చెప్పడానికి బాగుంటాను అన్న అంటే అది అన్నాడు ఒళ్ళు రాలగొడతాయి కదా నువ్వు భజన చేయడు నేను ఇలా అనుకోవడం అవసరమా ఎన్నో చూసావు నాకు తెలియదు ఏంట ఆంటీ 2 ఏళ్ళు తిరిగారంట కదా లక్కీ కోసం లాస్ట్ ఒప్పించారా ఒప్పుకోవాల్సి వచ్చిందా మీరు ఒప్పించారా చెప్పండి
సూపర్ చాలా బాగా అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. కాదు మా ఇద్దరి వల్ల మా తమ్ముడు తన్నులు తిన్నాడు వీళ్ళిద్దరు చేత. ఎందుకు తన్నులు తిన్నాడు? బావకిచ్చి పెళ్లి చేయాలని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరిది పెళ్ళి అయిన తర్వాత మీ దగ్గర పంచాయతీకి వస్తారంట అండి. మీరు పంచాయతీ తీరుస్తారు కదా ఎట్లాగో, అంటే వీళ్ళ పంచాయతీ తీరుస్తారా లేదా రావద్దా? రావద్దు. మేము రామ్, మేము రామ్, రామ్ మీరు మీరు తెలిసారు అంతే. ఎందుకు ఇది ఉందిగా మీ మమ్మీ కొడుతున్నారు అక్కడ? అన్న సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మీ బ్రాంచ్ సక్సెస్ అవ్వాలి. మీరు నిజంగానే 100 అనుకుంటున్నారు కదా, ఏదైతే ఫ్రాంచైజీస్ అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా షార్ట్ పీరియడ్ లోనే చెయ్యాలని కోరుకుంటూ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.